వెల్కమ్ టు మై ఛానల్ చిల్డ్రన్ థ్రిల్ నేను మీ దేవి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి అది కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు నేర్పించారు అది నాకైతే కూడా అంత క్లియర్గా తెలిసేది కాదు అప్పుడు నేను దీనికోసము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అది బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి కావాల్సింది మనం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి టర్మరిక్ పౌడర్ అంటే పసుపు తర్వాత చిల్లీ పౌడరు ధనియా పౌడరు అలాగే మనము ఒక అంటే మసాలా ఎక్కువ అవసరం లేదండి దీనికి ఇందులో ఒక చెక్క అంటే పట్ట అంటారు కదా అది కొద్దిగా ఒక మూడు లవంగాలు నాలుగు మిరియాలు దీంతోపాటు మనం జనరల్గా మనం నాన్ వెజ్కి తీసుకుంటాం నాన్ వెజ్కి తీసుకుంటాం కదా అల్లము అలాగే వెల్లుల్లి ఇవి రెండు కూడా పక్కన పెట్టుకోవాలి ఈ అల్లము వెల్లుల్లి ఇవి రెండింటిని కూడా ఏంటి అని అంటే బాగా దంచుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అదే మీరు నాకు కొంచెము సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ అలాగే ఇందులో మనము ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లితో పాటు చెక్క లవంగాలు అలాగే మిరియాలు కూడా వేసి బాగా దంచి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో పాన్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు అంటే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్టలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి ఆనియన్ కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్లో మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు తర్వాత ఇందులోనే మనం ముందుగా వాష్ ముందుగా పెట్టుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి అలాగే మిరియాలు లవంగాలు తర్వాత చెక్క కలిపి దంచిపెట్టుకున్న పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన ఉంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెను ఆ చికెన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ పసుపు అలాగే చిల్లీ పౌడర్ ఈ చిల్లీ పౌడర్ నేను తక్కువ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో కారం తక్కువ తింటారు మీకు ఎంత క్వాంటిటీ అవసరమో దాన్ని చూసుకొని వేసుకోకండి అంటే ఎంత కారం తినగలరో అంత చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలిగి అప్పుడే మనకు అవన్నీ కూడా బాగా పడతాయండి ముక్కలకి అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిగి తర్వాత దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసి కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఇలా వాటర్ మొత్తం అంటే మనకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే వాటర్ల తర్వాత ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే స్మూత్గా కట్ అయిపోయింది అని అంటే ఉడికిపోయినట్లు అంటే మనం చేత్తో అట్లా చూసినా కానీ బాగా తెలిసిపోతుందండి ఇంకొంచెం మనం వాటర్గా కావాలి అని అనుకుంటే వాటర్ మనకు ఎంత అవసరమో అంత యాడ్ చేసుకుని నేనైతే హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా వేడైన తర్వాత మనం చిల్లి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ ధనియా పౌడర్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూను అది కూడా ఎప్పుడు అని అంటే ఒక దించే అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము ఇంకో ఫైవ్ మినిట్స్ కనంగా అప్పుడు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకొని అందులోని కొత్తిమీర అవి వేసుకొని దాన్ని మూత పెట్టుకొని స్టవ్ ఆపేసేయాలండి ఇలా స్టవ్ ఆపేసుకొని తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లాగా తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని చూసుకున్న చూసినందుకు